మరణం ముందు ఉన్నా సరే ఎదిరించాలే కానీ తల దించకూడదు. నెత్తుటి ధారలు కడుతున్నా, శత్రువులు గుంపులు గుంపులుగా చుట్టుముడుతున్నా సరే, యుద్ధరంగంలో వీరుడిగా పోరాడాలే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రత్యర్థి ముందు మోకరిల్లకూడదు. ఇదే వీరుడి లక్షణం. యోధుడి గుండె ధైర్యం కూడా అదే. ఆ తెగువకు నిలువెత్తు సాక్ష్యమే నిండు అసెంబ్లీలో నారా లోకేష్ అనే నేను అనే ప్రమాణ స్వీకారం. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటాను, సంపాదించి తీరతాను, ఓడిపోయిన చోటే మళ్ళీ పోటీ చేస్తాను, గెలిచి చూపిస్తాను. ఇది మంగళగిరి కోసం నారా లోకేష్ చేసిన ప్రతిజ్ఞ. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ను ట్రోల్ చేయని వాడే లేడు. మంగళగిరి అని సరిగా పలకటం రాని మాలోకమంటూ ట్రోలింగ్స్, తెలుగు ట్యూషన్ పెట్టించుకోవాలంటూ ఉచిత సలహాలు, ప్రెస్ మీట్లోనో పార్టీ మీటింగ్లోనో పబ్లిక్ అడ్రసింగ్లోనో ఎక్కడైనా సరే కాస్త నోరు జారితేనో లేక ఉచ్చారణ సరిగా లేకపోతేనో ట్రోలర్స్ మీమర్స్కు అసలైన సరుకు నారా లోకేష్. అంతే, బాడీ షేమింగ్కు కూడా గురయ్యాడు నారా లోకేష్. కుంగిపోయాడు కానీ యుద్ధం ఆపలేదు, నలిగిపోయాడు కానీ వెనకడుగు వేయలేదు. ముందుగా తన బాడీ షేప్ను మార్చుకున్నాడు, ఆ తర్వాత నాయకత్వ పటిమను పెంచుకునేందుకు హోంవర్క్ చేశాడు. ఎక్కడ లోపం ఉందో గుర్తించి అక్కడ సక్సెస్ రేట్ పెంచాలని డిసైడ్ అయ్యాడు. అవును, నేను ఓడిపోయాను, నిజమే బాస్, నేను ఓడిపోయిన మాట నిజం, కానీ నేను మంగళగిరిని వదిలి వెళ్ళను, ఇక్కడే గెలుస్తా, గెలిచి చూపిస్తా అంటూ ఓ సభ సాక్షిగా ఛాలెంజ్ విసిరిన నారా లోకేష్ అన్నంత పని చేశారు. మంగళగిరిని టీడీపీ ఖాతాలో వేసేలా చేశారు. అవును, మీరు విన్నది నిజమే. 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ పతాకం రెపరెపలాడేలా చేసినటువంటి ఘనత కేవలం నారా లోకేష్కు మాత్రమే సొంతం. అది కూడా బొటాబొటీ విజయం కాదు. 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ సాధించిన విజయానికి అంకెల్లో రూపమే లోకేష్ మంగళగిరిలో తెచ్చుకున్న మెజారిటీ. అదే 91,000కు పైగా లోకేష్ బంపర్ విక్టరీ. చీకటి రోజులు పోయాయి, ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ ఇది చరిత్రాత్మకం, ఇది ముమ్మాటికి ప్రజల విజయం అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు చంద్రబాబు సతీమణి, నారా లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరి. ఎక్కడ గాయపడ్డాడో, ఎక్కడ దారుణంగా అవమానించబడ్డాడో, నువ్వు జన్మలో అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెట్టలేవని హేళన చేశారో, అక్కడే మంగళగిరి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన కుమారుడు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న విజువల్స్ చూసి ఆమె ఎంతగా పొంగిపోయి ఉంటారో, అదే దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తూ తండ్రి చంద్రబాబు ఇంకెంతగా ఉప్పొంగిపోయి ఉంటారో మాటల్లో చెప్పలేం. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్. ప్రత్యర్థులు విసిరిన రాళ్లతో కోట నిర్మించుకున్న నేర్పరి, రాజకీయ ప్రత్యర్థులు చేసిన దారుణ అవమానాల కొలిమిలో నలిగిపోయి ఆపై రగిలిపోయి పదునెక్కిన ఆయుధమే నారా లోకేష్. అయితే గెలుపు కొందరికి అహంకారాన్ని తీసుకొస్తుంది, కానీ 1985 తర్వాత మంగళగిరిని సొంతం చేసుకున్న లోకేష్కు గెలుపు బాధ్యతను తీసుకువచ్చిందంటున్నారు పొలిటికల్ పండితులు. చంద్రబాబు క్యాబినెట్లో యువరక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా నారా లోకేష్ చొరవ తీసుకున్నారనేటువంటిది ఎవరూ కూడా కాదనలేనటువంటి వాస్తవం. యువగళం పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను తీర్చాలంటే, ప్రజల అంచనాలను అందుకోవాలంటే, యువతకు కొత్త వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి తీరాలనుకునేటువంటిది నారా లోకేష్ డిమాండ్ అండ్ తన మార్క్ అని చెప్తున్నారు. ఇదే నిజమైతే ఇక ముందు నారా లోకేష్
తన మార్క్ పాలిటిక్స్ క్రియేట్ చేయటం ఖాయం.